Hello everyone, welcome to Crypto Podium YouTube channel. Friends, total crypto market ni yentagana shake chesindi Terra lona trading anedi final ga start ayindi. Terra lona 2.0 ga ante mana paata Terra lona coin anedi Terra classic ga maarchabadi tarvata kotta coin ni ante kotta blockchain ni lona perto launch chestaranu manu already previous videos lo discuss chesukunnam. Meeru ippudu varaku chudakapothe ganaku okkasari aa details anedi ఒకసారి రిఫర్ చేసుకోండి. ఇప్పుడు మనకి కొత్త లోనా ప్రాజెక్టు ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయింది. ప్రస్తుతం 5.89 డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. చూడండి, టోటల్ సప్లై అవి 1 బిలియన్ మనకు ఆల్రెడీ ముందే తెలుసు. సర్క్యులేటింగ్ సప్లై మాత్రం 210 మిలియన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ప్రస్తుతం ప్రైస్ అనేది 5.89 డాలర్స్ దగ్గర ఉంది. మార్కెట్ క్యాప్ 1.2 బిలియన్ యుఎస్ డాలర్స్కి వెళ్ళింది. చూడండి, ఇంత తక్కువ ప్రైస్ కూడా ప్రస్తుతం 1.2 బిలియన్ యుఎస్ డాలర్స్కి వెళ్ళింది. సో ఇప్పటికీ కూడా మనకు ఆల్రెడీ తెలుసు, ఇది క్రియేట్ చేసిన ఫియర్ వల్ల, ఇది క్రియేట్ చేసిన భయం వల్ల ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ లో కానీ చాలా రకమైన భయం అనేది ఇప్పటికీ పోలేదు. కాబట్టి కాయిన్ లాంచ్ అయిన కాసేపులోనే చూడండి మనకి 70% డౌన్ అయిపోయింది. సో దీనివల్ల ఇప్పుడు మన క్రిప్టో ఇన్వెస్టర్స్ చాలా మంది ఈ లోనా కాయిన్ లో కొత్త కాయిన్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా, లేదంటే పాత కాయిన్ లోనా క్లాసిక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. మా సజెషన్ అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ లోనా క్లాసిక్ కి అస్సలు వెళ్ళనే వెళ్ళొద్దు. ఇది 100% డెడ్ బ్లాక్ చైన్ ఇది. సో దీనివల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. సో ఈ కాయిన్ లో ఇన్వెస్ట్ చేయొద్దని ముందు వీడియోస్ లో కూడా చెప్పుకున్నాను, ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం. సో ఇప్పుడు ఈ లోనా కాయిన్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని ఇంకా కొంతమందికి డౌట్ ఉండొచ్చు. మా సజెషన్ అయితే కనుక ఈ కాయిన్ అంటే ప్రెజెంట్ కొత్తగా లాంచ్ అయిన లోనా కాయిన్ జోలు కూడా వెళ్ళొద్దు. మీకు ఏదైనా ఎయిర్డ్రాప్ వస్తే కనుక సెల్ చేసి ప్రాఫిట్ అనేది కొంతైనా మనం లాసెస్ ని తగ్గించుకోవడం బెటర్. ఎందుకంటే టోటల్ గా లోనా ప్రాజెక్ట్ మీద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ అందరికీ నమ్మకం పోయింది. కాబట్టి దీని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరో చెప్పలేము. అయినా రిస్క్ తీసుకోవచ్చు అని మీకు అనిపిస్తే కనుక ఇది less than $1 వచ్చినప్పుడు మేబీ కొంత ట్రై చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం సప్లై అనేది భారీగా పెరిగింది, ఈసారి మాత్రం ఫిక్స్డ్ సప్లై అనేది 1 బిలియన్. కాబట్టి ఇది $1 లోపు వస్తే కొంత ట్రై చేయొచ్చు. అది కూడా చాలా తక్కువ అమౌంట్ తో, 1 లక్ష, 5 లక్షలు, 2 లక్షలు లేదంటే 1000 కూడా పెట్టదు. చాలా తక్కువ అమౌంట్ తో మీకు ఎంత అయితే పోయినా పర్వాలేదు అనుకుంటే దాంతో మాత్రమే ట్రై చేయొచ్చు. తర్వాత ఇప్పుడు చూడండి, ఇంకా ఎవరైనా వాళ్ళ కాయిన్స్ నమ్మాలనుకున్నా, తర్వాత వాళ్ళకి ఫ్రీ టోకెన్స్ వచ్చేయలేదు తెలుసుకోవాలనుకున్నా, ఏ ఎక్స్చేంజెస్ లో ట్రేడ్ అవుతుందో తెలుసుకోవాలంటే మనం మార్కెట్స్ మీద క్లిక్ చేయాలి. చూడండి, ప్రస్తుతం కూకాయిన్, బైబిట్, క్రాకెన్ ఎక్స్చేంజ్, ఎంఈ ఎక్స్చేంజ్, ఓకేఎక్స్, బిట్రు ఈ ఎక్స్చేంజెస్ లో ఆల్రెడీ ట్రేడ్ అవుతుంది. ఈ రోజే ట్రేడింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ లిస్ట్ ని ఇంకా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బైనాన్స్ లో అయితే ఇంకా ట్రేడింగ్ స్టార్ట్ అవ్వలేదు. బైనాన్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి ఇంకా ఫ్రీ టోకెన్స్ కూడా రాలేదు. సో చూద్దాం, మీలో ఎవరికైనా ఇప్పటికే కనుక టెర్రాలు ఉన్న కొత్త టోకెన్స్ కనుక వచ్చుంటే కమెంట్ సెక్షన్ లో మీకు పాత టోకెన్స్ ఎన్ని ఉండేవి, కొత్త టోకెన్స్ ఎన్ని వచ్చాయి అనే విషయాలు మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే లోనా ట్రేడింగ్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంది అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో మీకోసం ఈ క్విక్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా, ఎస్పెషల్ గా లోనా ప్రాజెక్ట్ ఇలాంటి వాటిలో ఇప్పుడు బాగా రిస్క్ కాబట్టి మీరు కూడా ప్రాపర్ రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. హరీ బరీగా మాత్రం ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ టైం.